Hi friends, welcome back to my channel Kusma's Kitchen. Irozu garam masala video to me mundukochanu. Garam masala non veg curries loki mari biryani loki chala baaguntundandi. Mari vegetarian lo kuda masala vese curries lo ee garam masala powder veskovachu anamata. Chala tasty ga untundi. Mari nenu chesinatvandi ee garam masala video meeku nachinatlayite లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే గంట సింబల్ వస్తుంది, అది క్లిక్ చేయండి. ఆ వెంటనే ఆల్ అని కూడా వస్తుంది, అది కూడా క్లిక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. గరం మసాలా పొడిలోకి ఫ్రెండ్స్ చూడండి, ధనియాలు, మిరియాలు, గసగసాలు, లవంగాయలు, జీలకర్ర, इलाची, दासिन चक्का, शाजीरा तीसुकुनांडि. इप्पुडु स्टव आन चेसुकुनि पैन पेट्टुकोवालि. पैन वेडेक्कुतुंडगा ओक्कटोक्कटिगा वेसुकुंटू वेपुकोवालन्नमाट. मरी एक्कुवगा कूडा वेपक्कर्लेदु, लैट् गा वेपुकोवालि. ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లార పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మిక్సీ జార్ లో వేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలండి. పొడి పాడవకుండా ఉండాలంటే కొంచెం salt వేసుకుంటే మంచిదన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఫైన్ గా మనం పొడి చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పౌడర్ ఎంత చక్కగా వచ్చిందో ఫైన్ గా. ఈ విధంగా మనం తయారు చేసి పెట్టుకోవాలన్నమాట గరం మసాలా పొడిని. ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ గరం మసాలా పౌడర్ ని మనం నాన్ వెజ్ కర్రీస్ లోకి, మరి ఫ్రై ఐటమ్స్ లోకి, బిర్యానీ లోకి, మరి వెజ్ కర్రీ లో కూడా మసాలా వేసే కర్రీస్ ఉంటాయి కదండి, వాట్లో కూడా వేసుకోవచ్చు. చాలా చక్కగా ఉంటుంది. మరి మనం అప్పటికప్పుడు చేసుకునే దానికంటే ఈ విధంగా మనం ముందే చేసుకుని ఈ పౌడర్ రెడీ అయినాక చక్కగా ఒక గాజు సీసాలోనో దాంట్లో మనం స్టోర్ చేసి పెట్టుకుంటే వాసన పోకుండా చక్కగా ఉంటుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మరి మీకు నేను చేసినటువంటి ఈ గరం మసాలా పొడి వీడియో నచ్చినట్లయితే మరి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.